జిల్లాలోని రామయంపేటలో కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు. కిరాణా దుకాణాలు మూసివేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ విషయాన్ని 2 రోజుల ముందే ప్రజలకు తెలియజేశారు. కిరాణా వర్తక వ్యాపారులు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించి స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. కరోనా వ్యాధి ఇటీవల కాలంలో ప్రబలుతున్న సమయంలో స్వచ్ఛందంగా తమ వ్యాపారాలు మూసివేస్తున్నామన్నారు. వినియోగదారులంతా విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని వ్యాపారస్తులు కోరారు. అదేవిధంగా షాపుల వద్ద సామాన్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు గుంపులు గుంపులుగా ఉండకూడదని వ్యాపారస్తులు కోరారు. ప్రజలందరం కలిసి సమావేశమే తీసుకున్న నిర్ణయం ఏమనగా, బుధవారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు దుకాణాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తూ తిరిగి సోమవారం ఉదయం దుకాణాలు ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ఇందుకు గాను ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రతి వినియోగదారుడు మాస్క్ ధరించి షాప్లోకి వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ మా కిరాణా వర్తకులమైన మాకు మరియు వారికి కూడా క్షేమం దృష్ట్యా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ చిట్టీల ద్వారా కిరాణా సామాను చిట్టీల ద్వారా తీసుకొని వచ్చి ఇస్తే మాకు కూడా సమయం వృధా కాకుండా మరియు ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాం. రామాయంపేటలో కిరాణా సంఘం కిరాణా అసోసియేషన్ నుంచి మేము సభ్యులమందరము ఈరోజు నిన్న కూర్చొని మేము అనుకున్న విషయం ఏంటంటే 5 రోజులు కిరాణా షాపులు మనం స్వచ్ఛందంగా బంద్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రజలందరూ కూడా మాస్క్ ధరించి షాపులకు రావాలని చెప్పి మేము కోరుచున్నాము. మేము 5 రోజులు అంటే ఆదివారం రాత్రి వరకు కిరాణా షాపులు బంద్ చేద్దామని స్వచ్ఛందంగా మేము లాక్డౌన్ నిర్ణయించుకున్నాము. సోమవారం పొద్దున తిరిగి మేము షాపులు తీయాలని చెప్తున్నాము. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అందరూ కూడా ఇది పాటించాలని చెప్పి మాకు సహకరించాలని మేము కోరుచున్నాము. అయితే ఈ కరోనా వ్యాధి మన చుట్టుపక్కల ఏరియాలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కువ మటుకు ఇప్పుడు విజృంభిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాని గురించి కూడా పబ్లిక్ అందరూ కూడా చాలా జాగ్రత్త వహిస్తూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కిరాణా సంఘం తరఫున మేము కోరుచున్నాము. మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు మాకు జాగ్రత్తగా ఉంటుంది, మీకు జాగ్రత్తగా ఉంటుంది, అందరికీ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. మాస్క్ పెట్టుకొని రావాలి. ఒకటి, రెండవది ఏంటంటే షాపుల వాళ్ళకు కూడా చిట్టి మీద సామాన్ రాసుకొచ్చి వాళ్ళకు సహకరించాలి. గుంపులు గుంపులుగా వచ్చి మీద పడకుండా కొద్దిగా సామాజిక దూరం పాటించి చిట్టి సరుకులు ఏదైతే ఉందో ఆ సరుకులు కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఫస్టే లిస్ట్ అవుట్ చేసుకొని ఇంటి వద్ద కూర్చొని లిస్ట్ అవుట్ చేసుకొని మాకు సహకరించి ఆ లిస్ట్ తీసుకొని వస్తే మేము ఇవ్వగలం. కానీ ఒకేసారి అందరూ ఒకేసారి అడిగితే ఏమి ఇవ్వలేని పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అలా విధంగా సహకరించాలని మేము సంఘం నుంచి కూడా అనుకుంటున్నాము. కాబట్టి సహకరించగలరు.